ప్రభుత్వం షరతులు పెట్టి ఉద్యమాన్ని అణచివేయాలని కోరడం మూర్ఖత్వం. దేశ రాష్ట్రాన్ని ఢిల్లీ కేంద్రంగా గత 4 రోజులుగా లక్షలాది మంది రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంటే వారి ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం వక్ర మార్గాలు అన్వేషించడం సిగ్గుచేటని తక్షణమే వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకొని రైతుల పక్షాన నిలబడకపోతే ఢిల్లీ ఉద్యమం గల్లీలకు చేరుతుందని వారు చేస్తున్న ఉద్యమానికి భారత కమ్యూనిస్టు పార్టీ పోరుమామిళ్ల మండల సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలో అఖిల భారత కిసాన్ సంఘర్షణ సమన్వయ కమిటీ నేతృత్వంలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద సిపిఐ పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో నల్ల జెండాలతో ధర్నా నిర్వహించారు. భారతదేశవ్యాప్తంగా 31 కార్మిక సంఘాలు దేశంలో నరేంద్ర మోడీ కార్మికులకు రైతులకు ఇబ్బంది పడే విధంగా చట్టాలను తీసుకొచ్చి రైతులను నట్టిచెడ్డే విధంగా కార్పొరేటర్లు బిగించి వారి కడుపు కొట్టే విధంగా చేసిన తీరుకు 5 రోజుల నుండి అక్కడే ఢిల్లీ చంద్రమందిర వద్ద ఎక్కడ చేపట్టినప్పటికీ అక్కడ ఒక రైతు చనిపోయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆయన చీమ కొట్టేది కూడా లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. నరేంద్ర మోడీ ఆయన టీ చాయ్ వాళ్ళను నేను ఈ స్థాయి నుంచి నరేంద్ర మోడీ ప్రధాని వరకు ఎదిగిన వ్యక్తిని. అందువలన ప్రతి పేదవాడి కష్టం నాకు తెలుసు. నేను వెంటనే ఈరోజు రైతులకు ఇటువంటి అన్యాయం చేయలేదని చెప్తూనే రైతులు నడ్డి విలిచే విధంగా చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పటికైనా కానీ నరేంద్ర మోడీ ఈ రైతులకు నడ్డి విలిచే నల్ల చట్టాలను వెంటనే విరమించుకొని రైతుల పక్షాల నిలబడి ఈ దేశంలో రైతుల పక్షాల నిలబడిన ప్రధానిగా ఆయన చరిత్రలో ఎక్కాలని చరిత్ర పుటల్లో ఎక్కాలని మేము తెలియజేస్తున్నాం.